ఏంట్రా అంత చెత్త చెత్తగా చేస్తున్నారు మన ప్రిన్సిపల్ గారు చూస్తే వెంటబడి మరీ తంటాడు భయం ప్లస్ వినయం కూడా ఏడ్చాడరా ఆ పొట్టి కోతికళ్ళ ప్రిన్సిపల్ గారు మన్నే చేస్తాడు లేకపోతే మన మీద సర్వే కాలేజ్ కలర్స్ చూడడానికి వస్తే మనల్ని కలర్స్ చేయమంటాడా ఈ కలర్స్ చూసి ప్రిన్సిపల్ గారి ఫేస్లో కలర్స్ మారాలి పిచ్చకాలి మన ప్రిన్సిపల్ గారికి ఓ బండ కూతురు ఉందిరా నల్లగా ఉంటుంది మన తారడు లాగే కారు నలుపు అంటారా సార్ మీరు చావన ఛాయ అమ్మగారేమో డర్రు నలుపు మీ ఇద్దరికి పుట్టిన పిల్ల తెలుపు అయితే డౌట్ పడాలి గాని నలుపు అయితే హ్యాపీనేగా కన్విన్స్ అయ్యాం ఆపేమని చెప్పరా మాకు తెలుసండి కలెక్షన్ ఎక్కడుందో తెలుసావట్లేదే ఆ వైర్ ఎక్కడుందో చెప్పవయ్యా నేను నోట్తో కట్ చేస్తాను కార్డ్లెస్ దానికి వైర్ ఉండు మీకేమో తెలియదు నన్ను కాస్త ఆలోచించుకునేవ్వండి బాగా ఆలోచించాలంటయ్యా వీడిని తీసుకెళ్లి ఆ గ్రౌండ్ లో మరత మంచం వేసి పడుకోబెట్టు పైన చూసుకుంటూ ఒకటే ఆలోచించుకుంటాడు వీడిని తాగలయ్యా అది అవును పోస్ట్ ఎక్కడ ఫిక్స్ చేసావు ఈ మాత్రం దానికి వచ్చేస్తారు కై కట్టుకొని కట్ చేసుకోండి అరే ఆపు ఆపు అని చెప్పి దాని చూసి ఆపేటి వీరస్వామి నువ్వు చాలా కట్టాడు బాబు మన దేశీ గడికి సెకండ్ సెటప్ కూడా ఉంది నీకు తెలుసా ఇంచుపేట కంచెలు రేవు పచ్చడాబా మనిషి మంచి ఎత్తు కానీ ఏజ్ మాత్రం ఓవర్ ముందేగా పెద్దమ్మ ఉండేది వంట మొత్తం వెళ్ళినట పెద్ద గ్యాస్టబుల్ గాడు అసలు ఈ రోజుకి పెద్ద విని బాధతోనే ఉంటుందంట మనం ఓ పని చేద్దాం టుమారో ఓసారి రేపు సండే కదా మండే 1:00 వస్తాను వర్క్ ఫినిష్ చేస్తాను ఏమంటారు వీరాస్వామి సార్ ఒక్కటి పీకు కౌంట్ బనేగా కోక్పతి కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఎవరైతే వారికి కరెక్ట్ గా సమాధానాలు చెబుతారో వాళ్ళకు ఒక కోక్ డబ్బా ఓకే మిస్టర్ బసవయ్య సారీ రంగా మొదటి ప్రశ్న నీకు నువ్వు జీవితంలో అతి భద్రంగా దాచుకున్నది ఏది ఉత్తరం యు మీన్ లీవ్ లెటర్ నో లవ్ లెటర్ మా నాన్న పక్కింటి బండాంటికి రాసిన ఉత్తరం నా దగ్గర ఉండబట్టే అడిగినప్పుడు అల్ల డబ్బులు వస్తున్నాయి అందరికి ఈమెయిల్ అయితే అది నాకు బీమెయిల్ బ్లాక్ మెయిల్ నిన్ను కెలగడం నాదిరా బుత్తక్కువ మళ్ళీ ఇంకొకసారి నిన్ను క్వశ్చన్ అడిగితే అమితాబ్ బచ్చన్ మీద ఒట్టు నువ్వు సైలెంట్ అయిపో ఏంట్రా ఓకే సృష్టిలో తీయనిది ఏది ఆ రాంపేరి మీనాక్షి సరే మిటపాన్ చీటికి మాటికి ఆటాడాలంటే నాకు బోర్ బాబు ఏ ఏవైందమ్మా సరదా అయిన ఆటలు బోలుండగా ఇదేమాట సరదా అయిన ఆటల ఏంట్రావి అష్టాచమ్మ తొక్కుడు బిళ్ళ చుక్కుచుక్కు పిళ్ళ వానగుంటలు వరదగుళ్ళు ఇలాంటి ఎన్నో ఆటలు పెట్టుకొని ఇదేమాట ఒరే చిన్ని వీడిక్కడ మమ్మల్ని హింసిస్తుంటే నువ్వు లోపలేం చేస్తున్నావురా డాక్టర్ డాక్టర్ నేను డాక్టర్ కదా నర్స్ని అది ఇప్పుడు అవసరమా పబ్లిక్ గార్డెన్ దగ్గర యాక్సిడెంట్ అయితే ఆ పేషెంట్ రూమ్ నెంబర్ ఎంత 106 ఇది అవసరం అయ్యయ్యో ఫుల్ బాటిల్ కింద పడి పగిలిపోయినట్టుగా ఒంటి నిండా ఈ దెబ్బలంటి చిన్ని సారీ సార్ వేరే రూమ్కి వచ్చినట్టున్నాను రూమ్ మారలేదు మనిషిని మారానంతే మీరేం కంగారు పడకండి చిన్నికి ఏమీ కాలేదు చిన్నికేం కాలేదని మీకేనా తెలుసు చిన్నిని కార్తో గుద్ది యాక్సిడెంట్ చేసింది నేనే కాబట్టి యాక్సిడెంట్ అయిన నువ్వేమో చక్కగా ఫుల్ బాటిల్ అని నిండుగా ఉన్నావు మరి యాక్సిడెంట్ చేసినోడేమో పగిలిపోయి క్వార్టర్ బాటిల్ అయిపోయాడు నాయన ఈ కన్ఫ్యూజన్ లో నాకు తాగిందంతా దిగిపోయింది ఇప్పుడు నా క్వార్టర్ బాటిల్ ఎవరిస్తాడు అబ్బబ్బబ్బా ఎప్పుడు చూసినా క్వార్టర్ ఆఫ్ ఇక్కడ అదే గొడవా షట్ అప్ అసలు ఏం జరిగిందంటే నా కారు కింద చిన్ని పడి స్పృహ కోల్పోయాడు అతనికి ఏమైందో చూద్దామని కారు దిగానంతే ఈలోగా మీ బ్యాచ్ వాళ్ళంతా వచ్చి నన్ను కొట్టిన చోట కొట్టకుండా కొట్టి ఇదిగో ఈ గడ్డకు తీసుకొచ్చారు ఎరా నువ్వు కూడా కొట్టావా నేను ఎందుకు కొడతాను ముద్దుగా బుగ్గ కొరికాను అది కాదు బాబాయ్ యాక్సిడెంట్ చేసిన వాడు చిన్నిని హాస్పిటల్ తీసుకెళ్తామని చెప్పడం పోయి చేయి పట్టుకుని చూసి ఈజ్ ఆల్ రైట్ అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడు అందుకే నాలుగు పీకాం అతనికి ఏం కాలేదని టెస్ట్ చేసి అక్కడే చెప్పాగా నీ ఫేస్ కి టెస్టింగ్ అసలు నీకేం తెలుసు టెస్ట్ చేసావయ్యా నేను డాక్టర్ అయ్యా డాక్టర్ ఈ ఆసుపత్రి కూడా నాదే చిన్ని
ఈ ట్విస్ట్ మీద ట్విస్ట్లతో నా నరాలు చిట్లిపోతున్నాయి. 46 కావాల్సిందే. చీటికి మాటికి మంది అవుతే నీ ఒళ్ళు పాడిపోయాను. మాట మాడిగా టచ్ అయితే అని చెప్పారా చిన్ని 46. అందరూ చెరువు కాడ చేపలు కడుగుతే మనోళ్ళంటే చేపలు కడుగుతున్నారు. ఆ మాత్రం తెలివి నీకుంటే మీ ఆవిడ ఎప్పుడో నెలదెప్ప చేపలు కడగానే నెలదెప్పేస్తారటే. చేపలు కడగటం కాదురా పిచ్చి సన్నాసి, హల్వా మల్లెపూల మహచ్చ. నువ్వు కూడా మీ ఆవిడని చాప మీద కూర్చోబెట్టి హల్వా తినిపించి మల్లెపూలు తలలో పెట్టుకుడు. 3 నెలలు తినకుండానే మాంతులు చేసుకుంటాడు. హల్వానా కాదురా సత్యనాడ ఇది. ఓ చాప మల్లెపూలు హల్వా, చాప మల్లెపూలు హల్వా. అదే నాగన్న చాలా చిత్రంగా ఉంది. ఇంత పెందలాడే ఊరు జనం అంతా నిద్రపోయారు, కారణం ఏందిరా? అలవా మహత్యం. మొత్తం మీద బామ్మను మసగొట్టి వచ్చేసా. ఈ రోజైనా విభుతం అవుతావా? అబ్బా అంత మంది ముందు ఎలా తోమనండి. పిచ్చి మొహం, ఇంత పొద్దున్నే ఎవరో వచ్చిండ్రు, మనం తప్ప. ముందుగా నువ్వు నా విభుతం, ఆ తర్వాత నీ విభుతం. రూపాయలకు అల్లవా ఇవ్వండి. నువ్వు తప్పుకోరా, ముందు నాకు ఇవ్వండి. పెళ్ళిళ్ళు పెళ్లి కొడుకు ఎదురు చూస్తాడు. ఇక్కడ ఏంటమ్మా పెళ్లి కొడుకు కోసం పెళ్లి కూతురు ఎదురు చూస్తుంది? అవునే చోద్యం, ఇంతకి పెళ్లి కొడుకు ఎక్కడ? ప్రతిరోజు పేకాడుకుంటూ సోగ్గళ్ళ సంతోషంగా ఉండేవాడి. ఈ రోజు నాకు పెళ్లి చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేయాలని ప్లాన్ చేస్తావు? పెద్దవాళ్ళు పట్టుకొని ఇష్టం వచ్చి మాట్లాడతావు. ఈ పెళ్లి సభ్యంగా జరిగితే మహంకాళికి మేకపోతు కోసిస్తాను. మొక్కుందంట. మొక్కుందా? ప్రతిసారి ఏదో ఒక ముక్కుపిడి పేరుతో ఊళ్ళో ఉండే మేకపోతలంటిని ఇలాగే కోయించేసింది ముసల్ది. ఇక కోయించడానికి మిగిలింది నువ్వే. పెళ్లి జరగాలని వదిలి అమ్మ అది లాగి వదలండి.